హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వంశీ కృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిఎస్ఆర్ పార్ట్ 16లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. మనం సిఎస్ఆర్ క్లాసెస్ని డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. మీరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే, ఇలాగే సపోర్ట్ని అయితే కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ రీడింగ్ సెట్టింగ్స్ని మనం కంప్లీట్ చేయడం అయితే జరిగింది. మొత్తం రీడింగ్ సెట్టింగ్స్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మనం నెక్స్ట్ సెట్టింగ్ అయిన నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ దాని గురించి తెలుసుకుందామా? ఓకే, ఈ వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం యాప్ని. ఓకే, ఇప్పుడు రీడింగ్ సెట్టింగ్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అది ఏంటి, ఎలా ఉంటుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. అందులో నెక్స్ట్ ఆప్షన్ అయినా నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్, 6th ఆప్షన్. Advanced set notification reading settings. Okay, దీని మీద ట్యాప్ చేస్తున్నాను. Notification reading settings. అసలు ఏంటి ఈ నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ అంటే, మనకు నోటిఫికేషన్స్ వేరియస్ యాప్స్ నుండి వస్తూ ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ అన్నింటినీ చదవడానికే ఈ నోటిఫికేషన్ సెట్టింగ్స్ అన్నమాట, నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్. ఓకే, చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏముందో. నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ ఆటోమేటికల్లీ రీడ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ది నోటిఫికేషన్ బార్. డోంట్ రీడ్ నోటిఫికేషన్స్. ఆటోమేటికల్లీ రీడ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ది నోటిఫికేషన్ బార్, దీని మీద క్లిక్ చేద్దాం. ఆటోమేటికల్లీ రీడ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ ది నోటిఫికేషన్ బార్. ఓకే, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాం. డోంట్ రీడ్ నోటిఫికేషన్స్ చెక్డ్. డోంట్ రీడ్ నోటిఫికేషన్స్ చెక్డ్. నేను ఎందుకు చెక్ పెట్టుకున్నానంటే, ఎవ్రీ టైం అంటే ప్రతిసారి నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎట్లా ఎలా అయినా ఏ యాప్ నుండి ఏ గ్రూప్ నుండి అయినా కూడా న్యూ నోటిఫికేషన్ ఫ్రమ్ వాట్సాప్, మై ఫ్రెండ్ మెసేజ్ ఇట్లా చెప్తూ ఉంటుంది. నేను డిస్టర్బెన్స్గా ఉంటుందని దాన్ని చెక్ పెట్టుకున్నాను, అంటే చెక్ పెట్టుకున్నాను. డోంట్ రీడ్ నోటిఫికేషన్స్ మీద చెక్ పెట్టాను. ఓన్లీ వైల్ స్క్రీన్ ఈజ్ అన్లాక్డ్ ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే స్క్రీన్ అన్లాక్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ చదువుతుంది, ఆఫ్లో ఉన్నప్పుడు చదవదు. ఓన్లీ వైల్ స్క్రీన్ ఈజ్ లాక్డ్ అంటే మనం స్క్రీన్ మీద అన్లాక్ ఉన్నప్పుడు ఎలాగో చెక్ చేస్తూనే ఉంటాం. స్క్రీన్ లాక్లో ఉన్నప్పుడు చదివితే చాలు అనుకునే వాళ్ళకు ఇది చెక్ పెట్టుకోవచ్చు. బోత్ స్క్రీన్ అన్లాక్లో ఉన్నప్పుడు లాక్లో ఉన్నప్పుడు చదవాలండి. క్యాన్సల్. సో ఇంతే. Automatically read toast notifications checked. Automatically read toast notifications. ఈ ఆప్షన్ని మీ అందరికీ చెక్ పెట్టుకోమని రికమెండ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్క్రీన్ మీద వచ్చిన డైలాగ్ పాపప్ అయినా లేదా ఏదైనా చిన్న చిన్నది డిలీట్ చేస్తున్నప్పుడు డిలీటెడ్ అని చెప్పడం కానీ చిన్న చిన్నవి అనౌన్స్ చేస్తుంది అనమాట. ఈ టోస్ట్ అంటే ఇంపార్టెంట్. సో ఇది మీరు చెక్ పెట్టుకోమని అందరికీ రికమెండ్ చేస్తాను. Automatically read screen readers internal notifications unchecked. ఇదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాక్ బ్యాక్ ఆన్ అయింది, చూద్దాం ఇది చెక్ పెడదాం. ఇప్పుడు టాక్ బ్యాక్ ఆన్ చేస్తాను. Accessibility shortcut turn talk back on. చూసారా, టాక్ బ్యాక్ ఆన్, టాక్ బ్యాక్ ఆన్ అని లాస్ట్లో అది చెప్పింది టాక్ బ్యాక్. అక్సెసిబిలిటీ షార్ట్కట్ టర్న్ టాక్ బ్యాక్ ఆన్ అని చెప్పింది జీషో అనమాట. అదే ఇప్పుడు టాక్ బ్యాక్ ఆఫ్ చేద్దాం. Accessibility shortcut turn talk back off. చూసారా, ఇప్పుడు టాక్ బ్యాక్, యా టాక్ బ్యాక్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఈ ఆప్షన్ మీద అన్చెక్ పెడుతున్నాను. ఇప్పుడు టాక్ బ్యాక్ ఆన్ చేస్తాను. Accessibility shortcut checked. Unchecked. Not checked. Accessibility short. Don't read notifications automatically while the thing automatically reads screen readers internal notifications unchecked. Okay, ఈ ఆప్షన్ ఎందుకో అంటే, నార్మల్గా అయితే ఇలాగే స్క్రీన్ రీడర్ ఇంటర్నల్ నోటిఫికేషన్స్ అంటే నేను అయితే టాక్ బ్యాక్ అనుకున్నాను, కానీ ఇది కాదు. ఏదైనా జీషోకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కానీ ఏదో స్క్రీన్ రీడర్స్ ఇంటర్నల్ నోటిఫికేషన్స్ చదువుతుంది అనమాట. ఇది కావాలంటే చెక్ పెట్టుకోవాలి, అంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. Don't read notifications automatically while the finger is on the screen checked. ఇదేంటంటే, మనం ఫింగర్ తో స్క్రీన్ ని టచ్ చేస్తున్నప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, దాన్ని చదవద్దు అని చెప్పడానికి ఆప్షన్ చెక్ పెట్టుకోవచ్చు. ఒకవేళ చదవాలంటే అన్చెక్ పెట్టుకోవచ్చు. Do not read notifications automatically during calls unchecked. Don't read notifications automatically during calls అంటే మనం కాల్స్ మాట్లాడుతున్నప్పుడు checked. ఈ నోటిఫికేషన్స్ని చదవద్దు అంటే చెక్ అన్చెక్ పెట్టుకోవాలి,
చదువు అంటే చెక్ పెట్టుకోవాలి. ఇలా do not read notifications automatically when reading mode or automatic browsing is used checked. అంటే జీషోలో ఆటోమేటిక్ బ్రౌజింగ్ అండ్ రీడింగ్ మోడ్ అనే ఆప్షన్స్ ఉంటాయి, అది యూజ్ చేస్తున్నప్పుడు నోటిఫికేషన్స్ చదవకూడదు అంటే చెక్ పెట్టుకోవాలి, చదవాలంటే అన్చెక్ పెట్టుకోవాలి. Read the notification summary only unchecked. Yes, ఈ ఆప్షన్ ఏంటంటే మీకు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, నోటిఫికేషన్ అంతా చదవకుండా ఎక్కడి నుండి వచ్చింది సమ్మరీ మాత్రమే చదువుతుంది. ఓన్లీ ఈ సమ్మరీ మాత్రమే చదవాలంటే చెక్ పెట్టుకోండి, లేదంటే అన్చెక్ పెట్టుకోండి. ఇది వచ్చేసి సోర్స్ ఆఫ్ అన్ ఇన్కమింగ్ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ రావడానికి వెనకాల ఉన్న సోర్స్ ఏంటో ఈ ఈ ఆప్షన్ చెక్ పెట్టుకుంటే చదువుతుంది, అన్చెక్ పెట్టుకుంటే చదవదు. Notification blacklist notifications containing blacklisted content will never be read even if notification reading is enabled. ఓకే, ఇదేంటంటే నోటిఫికేషన్ బ్లాక్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఒకసారి చదువుదాం. Notifications containing blacklisted text will not be read automatically, but they will still be recorded in the notification box. Regular expressions are supported if only one asterisk is added. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేసిన యాప్, ఫస్ట్ యాప్ యాడ్ చేయాలి. అక్కడ టెక్స్ట్ రీడింగ్ సెట్టింగ్స్లో చూసాం కదా ఎలా బ్లాక్ లిస్ట్ ఆటోమేటిక్ రీడింగ్ చాట్ మెసేజెస్కి ఎలా చేసామో అలాగే ఇక్కడ చేస్తే ఇది కూడా ఏం చదవదు కానీ నోటిఫికేషన్ బాక్స్లో రికార్డ్ అవుతుంది అని చెప్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. న్యూ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఏదో యాప్ యాడ్ చేద్దాం. Observe WAG, Xiaomi, weather, WAG, YouTube ad, YouTube, all button, cancel, add button, YouTube, all button, all అంటే అన్నిటిని బ్లాక్ చేసేస్తుంది. Cancel, add button, add చేసుకుంటే ఇక్కడ, edit content, text box, మనం ఇక్కడ text, okay button, అంటే టైప్ చేయాలన్నమాట. పర్టికులర్ ఛానల్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ చదవద్దు ఇట్లా. Cancel, cancel చేస్తున్నాను. Bank notification description new. YouTube. దీన్ని డిలీట్ చేసేద్దాం. Deleted. Okay. ఇలా నోటిఫికేషన్ బ్లాక్ లిస్ట్. Notification with list notifications containing whitelisted content. ఇదేంటంటే నోటిఫికేషన్ వైట్ లిస్ట్ అంటే అంతలోనేమో ఏవేవి చదవకూడదో బ్లాక్ చేయొచ్చు. ఇక్కడైతే మీకు ఏవేవి చదవాలి అని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. న్యూ మీద క్లిక్ చేసి ఏదో ఒక యాప్. YGP work setup home service Xiaomi Xiaomi YG yellow page cat in YL work home serve flats wet flats flats all button. ఇక్కడ ఆల్ అంటే అన్ని చదవాలి అని, అక్కడ అక్కడేమో ఆల్ మీద క్లిక్ చేస్తే అన్నింటినీ బ్లాక్ చేసేయమని అంతే. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ బాక్స్ లో పర్టికులర్ ఛానల్ వస్తే చదువు అని యాడ్ చేసుకోవచ్చు. ఇది వైట్ లిస్ట్ అన్నమాట. ఇంగ్లీష్ ఓకే, క్యాన్సిల్ బట్ క్యాన్సిల్ ఇది డిలీట్ చేసేద్దాం. వాట్సాప్ ని క్యాన్సిల్ డిలీట్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్ చేసి డిలీట్ చేశాను. నోటిఫికేషన్ రీడింగ్ టిటిఎస్ సెట్టింగ్స్. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ రీడింగ్ టిటిఎస్ సెట్టింగ్స్ దీని మీద ట్యాప్ చేద్దాం. నోటిఫికేషన్ యాక్సెస్ పర్మిషన్ నోటిఫికేషన్ రీడింగ్ టిటిఎస్ సెట్టింగ్స్ దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ టిటిఎస్ ఇంజిన్ సెకండరీ టిటిఎస్ ఇంజిన్ ఇక్కడ ఏదో GET vocalized speech auto T notify TTS rate accelerate. ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఆప్షన్స్ అన్ని మీరు సెకండరీ టీటీఎస్ లో చూసారు కదా, అలాగనే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు యాప్స్ అన్నిటిని, అంటే ఈ ఆప్షన్స్ అన్నిటిని టీటీఎస్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా notification access permissions off, granting this permission will increase the stability of notification reading. ఓకే, ఈ పర్మిషన్ ఏంటంటే ఈ పర్మిషన్ ఇవ్వడం ద్వారా నోటిఫికేషన్ రీడింగ్ స్టెబిలిటీ అనేది, అంటే స్టేబిలిటీ అనేది పెరుగుతుంది అనమాట. నేను నోటిఫికేషన్ రీడింగే డిసేబుల్ చేశాను కదా, అందుకే నేను ఈ పర్మిషన్ అనేది ఇవ్వలేదు. సో ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్. ఇది చాలా చిన్న సెట్టింగ్స్, సో అందుకే త్వరగా అయిపోయింది. ఫీడ్బ్యాక్ సెట్టింగ్స్ చిన్నది, నోటిఫికేషన్ రీడింగ్ సెట్టింగ్స్ చాలా చిన్నది, త్వరగా అయిపోయింది. నెక్స్ట్ వీడియోస్లో మనం డౌన్లోడ్ అడిషనల్ రిసోర్సెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఐదర్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఏ ఆప్షన్ ఉంటే అది డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కు షేర్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సరే షరీమ్.
Sim toolkit. Service 1 on screen 1 6 6 6 snap super screen. Okay, put it.